సర్వోన్నతుడా సర్వాధికారి సర్వసృష్టిని సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి ఆయుష్కాలమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ందరినీ క్షేమముగా మీ యొక్క మాటల కొరకు నడిపించినందుకు నడిపించి మీ వాక్కులను వినిపిస్తున్నందుకు విన్నటువంటి వాక్యమును మేము మా జీవితాలలో విడిచిపెట్టక జీవించగలటకు తగిన సహాయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మరికొన్ని సంగతులు మేము ఆలోచించుకునబోతుండగా మీ ఆత్మ సహాయం చేత ఇక్కడటువంటి మీ పిల్లలందరినీ బలపరచమని స్థిరపరచమని ఈ ప్రార్థనను మా ప్రణవ రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములు అడుగుచున్న పరమ తండ్రి ఆమెన్. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ దేవత దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ దేవాతి దేవునికి స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాల్లో నుంచి యేసుక్రీస్తు పురాల వారి జీవితంలో ఆయన మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా మీరు ఆ సందర్భాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు పురాల వారు ఈ భూమి మీదకి వచ్చినది మనుషులందరినీ కూడా రక్షించడానికి, మనుషులందరూ కూడా రక్షణ భాగ్యం పొందుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎవరైతే ఆయనను వెంబడించాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయనకు శిష్యులుగా అవ్వాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి యేసుక్రీస్తుపురుల వారు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఆయన ఎవరిని కూడా వద్దు అనేవాడైతే కాదు, నిజమే కదా? ఆయనైతే ఎవరిని కూడా వద్దు అనేవాడు కాదు. కానీ ఒక సందర్భాన్ని చూస్తే మాత్రం నువ్వు నన్ను వెంబడించొద్దు అన్నటువంటి సందర్భం కనబడుతుంటుంది. నన్ను వెంబడించొద్దు అన్నటువంటి సందర్భం అనేది అక్కడ కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ అతను ఒకడేమో వస్తాను అన్నప్పుడు వద్దు అన్నాడు, ఒకడేమో నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకడు ఏమంటున్నాడు, నీ వెంట వస్తాను అంటే అంటున్నాడు నువ్వు నా వెంట రావద్దు అన్నాడు. మరొక వ్యక్తి నేను ఇంటికి వెళ్తానుంటే ఏమంటున్నాడు తెలుసా, నువ్వు నీ ఇంటికి వెళ్ళొద్దు నన్ను వెంబడించు అంటున్నాడు. చూసారా, ఒకరేమో స్వతంత్రంగా నేను నీతో వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానంటే ఎందుకు వద్దు అంటున్నాడు. అవునా కదా? ఒకసారి ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేయగలిగితే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము పద్దెనిమిది నుంచి 22 వచనాలు. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చాడు, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఎవరితో అంటున్నాడు? ఆయన పిలిచాడా? పిలవలేదు. పిలవకుండానే వచ్చారు చాలామంది వచ్చారు అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వస్తాను అని అడుగుతున్నప్పుడు నిజంగా సంతోషంగా ఏం చేయాలి? నా వెంట వచ్చేయి అనాలి కదా, నా వెంట రా అని పిలవాలి, చెప్పాలి. ఎందుకంటే ఈరోజు పిలిచినా రాని వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు పిలవకుండానే తనంతట తానే ఏమనుకుంటున్నాడు, నేను ప్రభు వెంట వెళ్ళాలనుకుంటున్నాను అను మనసులో ఉన్న ఆలోచన ప్రభుతోనే చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వస్తాను అన్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏముందో చూడండి ఒకసారి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి
స్థలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. అతనికిచ్చిన సమాధానం ఎలా కనబడుతుంది మీకు? అతనికిచ్చినటువంటి సమాధానంలో మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి. అతడు అడిగిన ప్రశ్న ఏంటి, ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి? అతను ఏమడిగాడు, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏమై ఉండాలి? ఒకవేళ ఉంటే అయితే రా అనైనా అనాలి, లేకపోతే వద్దు అనైనా అనాలి. కానీ ఇక్కడ రా అంటున్నాడో వద్దంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి సందర్భానికి వేరుగా ఏదో మాటలు చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఏం చెప్తున్నాడు, నువ్వు నా వెంట వస్తాను అంటున్నావు కానీ అని చెప్పి ఏమంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పాడు. అప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మీలో ఎవరికైనా ఆయన అడిగిన ప్రశ్నకి ప్రభు ఇచ్చిన సమాధానానికి ఏమైనా దగ్గరగా మీకు ఆలోచన వచ్చిందా? ఏమైనా పోలికలు ఏమైనా వచ్చాయా? ఆలోచన ఏమైనా వచ్చిందా? ఏ ఆలోచన రాలేదా? ఇదే సందర్భం మరొక చోట కూడా కనబడుతుంది. మనం అక్కడ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. లూకా రాసిన సువార్తలో ఉంటుంది. అక్కడ లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం. మీరు ఎప్పుడైనా మీరేం చేయండి అంటే, ఇలాంటి సందర్భాలు అంటే కొన్ని కొన్ని సువార్తల్లో ఇక్కడ అక్కడ కనబడుతున్నప్పుడు ఇక్కడ రాయాలి, అక్కడ రాయాలి, ఇక్కడున్న సందర్భాన్ని అక్కడ రాయాలి, అక్కడున్న సందర్భం ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడుంది? మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 18 నుంచి, అంటే ఆ భాగం మొత్తం చూస్తే 18 నుంచి కనబడుతుంది. కనుక 18 నుంచి 22 వచనాలు కనబడుతుంది. లూకా సువార్తకు వచ్చేసరికి ఎక్కడ కనబడుతుంది అన్నప్పుడు 9వ అధ్యాయం 57 నుండి 62. మీరు రాసుకునేటప్పుడు ఏం చేయాలి, బైబిల్లో లూకా సువార్త 9వ అధ్యాయం దగ్గర ఏం రాయాలి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 రాసుకోండి. మత్తయి సువార్తలు ఏమి రాసుకోవాలి, 9వ అధ్యాయం 57 నుండి 62. ఎందుకంటే రెండు కూడా మనకు ఎక్కడున్నాయో అర్థమవుతే మనకు ఇంకా పరిశీలన అనేది అర్థమవుతుంది, రైట్? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. 57వ వచనం, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతడితో చెప్పెను. చాలు, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఇక్కడ ఆలోచిస్తే ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట మనం ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భాలు చదువుతున్నప్పుడు ముందు ఏం చేయాలి, ఇక్కడ అర్థం కాలేదు కదా మనకి, అవునా కదా, ఇక్కడ అర్థమైందా? ఇక్కడ అర్థం కాలేదు. ఎందుకంటే నీ వెంట నేను వస్తాను అన్నప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏముందంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు అని చెప్పాడు. ఈ మాట మనకు ఒకవేళ అర్థం కాలేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఈ సందర్భాన్ని ఇంకా సులువుగా ఎక్కడైనా ఇదే విధానంలో, అంటే ఏ సందర్భం అయితే కనబడుతుందో ఆ సందర్భాన్ని మరొకరు ఎవరైనా రాశారా, రాస్తే ఏమైనా సులువుగా అర్థమయ్యే విధంగా మనకేమైనా తెలియజేస్తున్నారని పరిశీలించాలి. ఇక్కడ పరిశీలించాం కదా, తేడా ఏమనుందా? తేడాను గమనిస్తున్నారు? అక్కడ ఏ తేడా గమనించలేదు, అవునా కదా. రెండు కూడా ఒకే రకంగా కనబడుతున్నాయి, అవునా కదా, ఒకే రకంగా కనబడుతున్నాయి. ఇంతకీ ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకీ రమ్మంటున్నాడా వద్దంటున్నాడా, ఇది ఆలోచిద్దాం ముందు. ఎందుకంటే సమాధానం మనకు అక్కడ క్లియర్గా లేదు, ఇక్కడ అలాగే ఉంది, అక్కడ కూడా అలాగే ఉంది, అవునా కదా. ఇంకేమైనా తేడా అయితే లేదు అక్కడ, ఏదైనా వివరణ కొద్దిగా ఉంటుందేమో అని మనం పరిశీలించాం. ఈ రెండు సువార్తల్లో తప్ప ఇంకెక్కడ కూడా ఈ సందర్భం మనకు కనబడినప్పుడు తేడా అనేది ఎక్కడ కూడా కనబడినప్పుడు ముందు మనం ఏం చేయాలంటే, మన ఆలోచన విధానానికి పదును పెట్టాలి. ఎందుకంటే క్లియర్గా అక్కడ లేదు కాబట్టి. ఇంతకీ వస్తాను అనేది అతని అభిప్రాయం. ఇంతకీ యేసుక్రీస్తు పురాణ వారు రమ్మంటున్నాడా వద్దంటున్నాడా, ఇది ఆలోచిద్దాం. మనకి
అర్థమవుతుందా? ఇంతకీ రమ్మంటున్నాడా వద్దంటున్నాడా? ఏమర్థమవుతుంది మనకి? మీకేమర్థమవుతుంది? రమ్మంటున్నాడా వద్దంటున్నాడా? ఒక సమాధానం వచ్చింది, అందరూ వినాలి. అందరూ కూడా సమాధానంలో పాల పంపులు పొందితేనే ఒకరికొకరికి ఆలోచనలు వస్తుంటాయి. ఏమన్నాడు, ఏమన్నాడు విక్రమ్? అతని ఆలోచన ఏంటి? రైట్. ఇక్కడ మొదటి సమాధానం ఏంటంటే, ఇందులో మనకు కనబడుతున్నది, అక్కడ రాయబడినప్పటికీ ఒకటి కనబడుతుంది ఏంటంటే, నువ్వు నాతో వస్తావు, ఎంత బోధకుడనైనా కానీ ఆయన ఎవరు? శాస్త్రి. అవునా కదా? అక్కడ క్లియర్గా రాయబడింది. అక్కడికి ఇక్కడికి ఒకటి చిన్న తేడా ఉంది. ఏడుదది? అక్కడ మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు అన్నాడు, ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడు? ఏమన్నాడు? ఏమన్నాడు? ఒక శాస్త్రి. రైట్. ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం మనం గమనించగలం. ఏంటంటే, చెప్పిన సమాధానం ఒకటే, కానీ అడిగిన వ్యక్తిని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ ఆ వ్యక్తిని పరిచయం చేశాడు ఎవరైనా? శాస్త్రి. శాస్త్రి అంటే ఎవరు? శాస్త్రి అంటే ఎవరు? బైబిల్ ప్రకారంగా శాస్త్రి అంటే ఎవరు? పండితుడు. ఎందులో? ధర్మశాస్త్రములో పండితుడు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలో, ఎలా ఆలోచించుకోవాలో మీకు నేర్పుతున్నాను, జాగ్రత్తగా వినండి. శాస్త్రి అని మాత్రం ఉంది. ఇప్పుడు శాస్త్రిని బట్టి ఆలోచిద్దాం. శాస్త్రి అన్నప్పుడు శాస్త్రి అనే ఒక వ్యక్తి ఎవరు? బైబిల్ పండితుడు, అనగా ధర్మశాస్త్రం యొక్క పండితుడు. ఇప్పుడు ఒక పండితుడైన వాడు ప్రభువును వెంబడించాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఒక పండితుడైన వాడు ప్రభువును వెంబడించాలనుకున్నాడు. అతనికి ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది. ఇంతకీ శాస్త్రి ప్రభువును వెంబడించాలనుకున్నాడు, బాగుంది. శాస్త్రికి సమాజంలో ఎలాంటి ఉనికి కలిగింది మనం ఆలోచించాలి ముందు. ఆ రోజు శాస్త్రులకు ఎలాంటి స్థానం ఉంది సమాజంలో? ఎలాంటి స్థానం ఉంది? ఎలాంటి స్థానం ఉంది? చాలా గొప్ప స్థానం ఉంది కదా, అవునా కదా? ఆ రోజు శాస్త్రులు అన్నప్పుడు, పరిసయులు అన్నప్పుడు, సద్దుకయులు అన్నప్పుడు, అవునా కదా, ప్రధాన యాజకులు అన్నప్పుడు వారికి సమాజంలో చాలా గొప్ప పేరు, గొప్ప స్థానము, అధికారము, హోదా అన్నీ ఉన్నాయి, అవునా కదా? అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, ఆ రోజు సమాజంలో ప్రజల చేత మెప్పు పొందుచు, ప్రజలు ఇచ్చేటటువంటి ఆ గౌరవాలతో ఎలా కూర్చుంటున్నారంటే, ఉన్నతమైన స్థానములో కూర్చున్నారు. అన్నీ కూడా అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు పురుల వారికి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు పురుల వారేమో వేటిని కూడా ఆశించకుండా ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా, స్థలము ఉన్నా లేకపోయినా ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ శాస్త్రులు ఎలా ఉన్నారు ఆ రోజు అన్నప్పుడు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళను గౌరవించాల్సిందే. గౌరవ మర్యాదలలో ఎంత మాత్రమును కూడా తక్కువ కాకూడదు. ఎందుకంటే వాళ్ళు చూసినటువంటి ప్రపంచం అది, అవునా కదా? వాళ్ళు చూసిన ప్రపంచం ఎలా ఉంది? శాస్త్రి అన్నా కానీ, పరిసయుడు అన్నా కానీ, వాళ్ళు చూసే విధానం, ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ, ఫెసిలిటీస్ కానీ చాలా గొప్పగా ఉంటాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు, నిజంగా నువ్వు ఒక శాస్త్రివి కదా, శాస్త్రివైన నువ్వు నన్ను వెంబడించినంత మాత్రాన శాస్త్రిగా నువ్వు పొందుకున్నటువంటి వేటిని కూడా నా దగ్గర పొందుకోలేవు, అవునా కదా? గౌరవ మర్యాదలు కానీ వేటిని కూడా పొందుకోలేవు, అతిథి సత్కార్యాలను పొందుకోలేవు. ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు, అవునా కదా? తిండి దొరికినా దొరకకపోయినా, చలికైనా ఎండకైనా దేనికైనా అవసరతలు తీర్చినా తీరకపోయినా ఏం చేయగలగాలి? వెంబడించగలగాలి. అదే కదా, వెంబడించగలగాలి. అందుకోసమే తను తాను చెప్పుకున్నాడు, నువ్వు నన్ను బోధకుడు అన్నావు. మరణప్పుడు ఈ బోధకుడు ఎలా ఉన్నాడంటే, ఈ బోధకుడు ఎలా ఉన్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ నాకైతే తలవాల్చుకునుటకు స్థలము లేదు. అలా తిరుగుతూ ఉన్నాను నేను,
ఎక్కడ సరైనటువంటి నివాస స్థలము నా దగ్గర లేదు, అయినా సరే నన్ను వెంబడిస్తావా, అయినా సరే నన్ను వెంబడిస్తావా అని అడుగుతున్నాడు. అవునా కదా? అంటే ఇప్పుడు ఏం ఆలోచించుకోవాలి శాస్త్రి అంటే, ఈయన దగ్గరికి వెళితే ఈయనను వెంబడిస్తే ఈ దక్కుతున్నటువంటి గౌరవ మర్యాదలు ఏవి కూడా నాకు దక్కవు అనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఇది మొదటిది. అవును కదా? ఎవరిని బట్టి ఆలోచిస్తే లోకములో ఆయన కలిగి ఉన్నటువంటి ఉనికిని ప్రభు చెప్పిన మాటను బట్టి అర్థమయ్యేటటువంటి విషయం ఇది మొదటిది. ఇంకేం అర్థమవుతుంది? ఇంకా ఆలోచిస్తే ఏమర్థమవుతుంది? ఏమన్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అన్నాడు. ఇంకా రెండవది, ఇందులో ఇంకేమర్థమవుతుంది మీకు? ఒక శాస్త్రుని గురించి ఆలోచించాం, ఓకే, శాస్త్రి ఎలా ఉన్నాడు సమాజంలో అనేది ఆలోచించాం. ఇంకా ఆలోచించండి, ఇందులో ఏం కనబడుతుందో. పోనీ మనకు అర్థం కాలేదు గనక, మనకు అర్థం కాలేదు గనక మనం ఇంకా కింది భాగాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. కింది భాగంతో కంపేర్ చేస్తే ఏమైనా అర్థమవుతుందేమో. కింది భాగంలో ఏం కనబడుతుంది చూడండి. క్రింది భాగంలో ఏం కనబడుతుంది? మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము వరుస క్రమంలో చదవండి. 8వ అధ్యాయము 21 శిష్యులలో మరొకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని అడగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించు అన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఏమడుగుతున్నాడు? నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవు ఇమ్మని అడిగాడు. ప్రభు ఏమంటున్నాడు? నన్ను వెంబడించు అన్నాడు. అవునా కదా? నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు పై సందర్భానికి ఇక్కడ ఏమైనా మనకు ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? శిష్యుడు ఎవరైనా, అంటే శిష్యుడైన ప్రతివాడు కూడా, శిష్యుడైన ప్రతివాడు కూడా ఖచ్చితంగా ప్రభువును వెంబడించాలి అని అంటే ఏదో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అని అర్థమవుతుందన్నమాట. అవునా కదా? అందరూ శిష్యులు కాలేరు. అంతే కదా అర్థమవుతుంది కదా? ఇక్కడ అందరూ శిష్యులు కాలేరు. శాస్త్రి శిష్యుడు అవ్వగలడా? శాస్త్రి శిష్యుడు అవ్వగలడా? ఇది ఆలోచిద్దాం ముందు. శాస్త్రి ఎవరు, శిష్యుడు ఎవరు, వ్యత్యాసం ఏంటి? పండితుడు. రైట్. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది మనకి. ఏమిటా విషయం అంటే, శాస్త్రి అంతా తెలుసు అనుకునేవాడు, శిష్యుడు తెలుసుకోవాలి అనుకునేవాడు. అంతా తెలుసు అనుకునేవాడు ఎవరు వెంబడించలేడు. రైట్. ఇంకో విషయం అర్థమైంది మనకి. ఏంటిదా విషయం అంటే, ఓన్లీ క్యారెక్టర్ విషయంలో మనం పరిశీలిస్తే ఒకరేమో శిష్యుడు కనబడుతున్నాడు, ఒకరేమో అయితే ఇప్పుడు ఒకరికి ఇచ్చిన సమాధానం ఏముందంటే, నువ్వు నన్ను వెంబడించలేవేమో వద్దు అన్నాడు. అవునా కదా? పొలైట్గా ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించలేవేమో వద్దు అన్నాడు. కానీ శిష్యుడికి మాత్రం ఏం చెప్తున్నాడు? చాలా ఖండితంగా చెప్తున్నాడు. శిష్యుడికి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏంటిది? నన్ను వెంబడించు, వద్దు. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. ఇదే సందర్భాన్ని మళ్ళీ లూకా సువార్తలో ఏం కనబడుతుందో చూద్దాం ముందు. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం ఎక్కడి నుంచి ఎక్కడ చదువుతున్నారు? రైట్. ఇక్కడ రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది ఒక చిన్న మాట అక్కడ చూద్దాం మనం. ఆయన అనగా యేసుక్రీస్తు పరుల వారు మరొకనితో చూసారా, అక్కడేమో వస్తాను అంటే రాలేవేమో ఆలోచించుకో అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువే పిలుస్తున్నాడు. అతనికన్నా ముందు ఎవరు అంటున్నారు? ప్రభువే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా వెంట వచ్చేయి, నా వెంట వచ్చేయి. ఎంత వ్యత్యాసం కనబడిందో చూసారా? ఇక్కడ ఏంటా వ్యత్యాసం కనబడింది చెప్పండి. ఒకరేమో వస్తా అంటే ఆలోచించుకో అన్నాడు, ఒకరినేమో నా వెంట రా అని పిలుస్తున్నాడు. ప్రభువే పిలుస్తున్నాడు. ప్రభువే పిలిచినటువంటి వ్యక్తిని
ప్రభు దగ్గరకు వస్తాను వ్యక్తిని ఎంత వ్యత్యాసం ఉందో కనబడుతుందా? ప్రభు దగ్గరకు వస్తాను వ్యక్తికి ఏం చెప్తున్నాడు ఆలోచించుకో అని చెప్తున్నాడు. ప్రభును ఎవరైతే ప్రభు పిలుస్తున్నాడో ఆ వ్యక్తికి మాత్రం ఏం చెప్తున్నాడు? నా వెంట వచ్చేయి, నా వెంట రమ్మని చెప్పాను. అతడ నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన చూసారా ఇక్కడేం కనబడుతుంది? శిష్యుడికి చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, పరిస్థితి ఏదైనా సరే నువ్వు వెళ్ళేం చేయమన్నాడు. దేవుని రాజ్యమును ప్రకటించు. జాగ్రత్తగా ఆలోచించండి, పరిస్థితి ఏదైనా సరే ప్రభు అన్నమాట ఏంటంటే నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించు, నన్ను వెంబడించు ప్రకటించు. అవకాశం ఇచ్చాడా అంటే స్వతంత్రత ఇచ్చాడా? స్వతంత్రత ఎవరికి ఇచ్చాడు? శాస్త్రికి ఇచ్చాడు. స్వతంత్రత ఎవరికి ఇవ్వలేదు? శిష్యుడికి ఇవ్వలేదు. అవును కదా, శిష్యుడికి స్వతంత్రత ఇవ్వలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శిష్యుడు కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పూర్తిగా లోబడాల్సిందే. అర్థమవుతుంది కదా, పూర్తిగా లోబడాల్సిందే. శిష్యుడు లోబడగలడు కానీ శాస్త్రి లోబడలేదు. అవును కదా, ఎందుకు అని అంటే అతడు పండితుడు గనక అంతా తెలుసు అనేటువంటి భావన కలిగిన వాడు ఏం చేయలేడు? లోబడలేడు. తెలుసుకోవాలి నేర్చుకోవాలనుకునేవాడు మాత్రం ఖచ్చితంగా ఏం చేయగలడు? లోబడగలడు. అవును కదా, కనుక శిష్యుడికి ఉన్నటువంటి లక్షణం ఇది, ఆ శాస్త్రికి ఉన్నటువంటి లక్షణం అది. రైట్, రెండు. మొదటి పాయింట్ ఏంటిది? మొదటిది ఏం ఆలోచించారు? నన్ను వెంబడిస్తే నువ్వు పొందుకునేటువంటి ఏవైతే సౌకర్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర ఉండవు. ఎందుకంటే నువ్వు చూసిన సమాజం వేరు, నేను చూపించే సమాజం వేరు, నేను చూపించే స్థితి వేరు. కాబట్టి నువ్వు నీ స్థితిని మార్చుకొని వస్తావంటే ఓకే. ఎందుకంటే నా స్థితి ఎలా ఉంది అని అంటే ఆయన చెప్తున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు స్థలం లేదన్నాడు. అలా స్థలం లేని స్థితిలో నువ్వు ఉండగలను అంటే నన్ను వెంబడించు, కానీ అవి ఆలోచిస్తే మాత్రం నువ్వు నన్ను అవునా కదా. కాబట్టి శిష్యుడైన వాడు వెంబడిస్తున్నప్పుడు మొదటి క్వాలిటీ అక్కడ కనబడుతుంది ఏంటంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఏం చేయాలి? వెంబడించాలి. ఇది మొదటిది అవునా కదా. శిష్యుడైన ప్రతివాడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకే కొనసాగాలి, కానీ వెనుదిరిగే ప్రయత్నం చేయకూడదు. అవునా, ఇప్పుడు ఏస్తో వచ్చాడు అనుకోండి, వచ్చిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత వెనుదిరిగితే పరిస్థితి ఏంటి? అవునా కదా, వెనుదిరుగుతాడు కదా. కాబట్టి వెనుదిరగక ముందు ఏం చెప్తున్నాడు? ఇలా వచ్చి వెనుదిరగడం కన్నా ముందుగానే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి, కనుక ఈ పరిస్థితులను ఆలోచించుకొని నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అందుకోసం మొదటి వ్యక్తికి చెప్పాడు. రెండో వ్యక్తికి మాత్రం ఏం చెప్తున్నాడు? శిష్యుడు అవ్వాలనుకున్నాడు, శిష్యుడిగా ఉంటున్నాడు, కనుక శిష్యుడిగా ఉన్న నీవు కంప్లీట్గా నేర్చుకునేంత వరకు నన్ను వెంబడించు, నేర్చుకుని నువ్వు ప్రకటించు. అక్కడ స్వతంత్రత ఇచ్చాడు కానీ ఇక్కడ స్వతంత్రత ఇవ్వలేదు, అవకాశం ఇవ్వడం లేదు. ఇంకా ఏమర్థమవుతుంది? ఇంకా ఆ రెండు సందర్భాల్లో ఇంకేం అర్థమవుతుంది? వెంబడించాలంటే శిష్యుడిగా మారాలి, అందుకోసమే చెప్తున్నాడు అక్కడ. అవునా కదా, శిష్యుడిగా మారితే స్వేచ్ఛ అనేది ఉండదనే కదా, అదేగా చెప్తున్నాం. శిష్యుడిగా మారిన వాడికి ఏముండదు? స్వేచ్ఛ అనేది ఉండదు. ఎందుకంటే నా ఇష్టం అని ఉండదు. ఎందుకంటే నువ్వు నేర్చుకునేంత వరకు నువ్వు ఖచ్చితంగా లోబడి ఉండాల్సిందే. నేర్చుకునేంత వరకు ఏం చేయాలి అంటే మధ్య మధ్యలో ఏం చేయకూడదు? అటు ఇటు వెళ్ళి వస్తానంటే చాలా మిస్ అవుతావు, అదేగా చెప్తున్నాడు. వస్తానడా రానన్నాడా శిష్యుడు? వస్తానడు కదా, తండ్రిని పాతిపెట్టి వస్తానన్నాడు. వస్తా అన్నాడు,
కాకపోతే ఆ వస్తానటువంటి సమయమును కూడా ఏం చేస్తున్నాడు వద్దు అంటున్నాడు. అవును కదా, నేర్చుకునే సమయంలో ఆ బయటికి అవకాశం వద్దు అన్నట్టు కనబడుతుంది. కనుక స్వేచ్ఛ ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. ఇంకా ఏం అర్థమవుతుంది? ఇంకా పరిశీలిస్తే ఏం అర్థమవుతుంది? ఇంకా ఒక్క మాట మనకు లూకాసు సువార్తలో కూడా కనబడుతుంది. ఒక ఇంకొక వ్యక్తి కూడా కనబడ్డాడు, ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా కనబడ్డాడు. ఎక్కడ? లూకాసు వార్త 9వ అధ్యాయము 61. మరొకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు, ఏమంటున్నాడు, నేను నా ఇంటిలో సెలవు తీసుకొని నీ దగ్గరికి వస్తాను అన్నాడు. నెక్స్ట్, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచివాడెవడును? అయితే ఇక్కడ మీకేమర్థమవుతుంది ఈ వచనంతో? మూడో పర్సన్ కనబడుతున్నాడు కదా, మూడో పర్సన్ నుంచి మిగిలిన ఇద్దరిని కంపేర్ చేద్దాం. ఏం కనబడుతుంది? రైట్. ఎందుకంటే ఇక్కడ విషయం అర్థమవుతుంది, అంటే ఆల్రెడీ అతను నాగటి మీద చెయ్యి పెట్టాడు, అంతే కదా, నాగటి మీద ఆల్రెడీ చెయ్యి పెట్టాడు అని అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి? నాగటి అంటే అర్థం ఏంటిది? నాగటి అంటే అర్థం ఏంటి తెలుసా? ఏడు నాగలి. ఇప్పుడు దున్నటానికి ఆల్రెడీ నాగటి మీద చేయి పెట్టిన తర్వాత ఎడ్లేమవుతుంటాయి? ముందుకెళ్తుంటాయి. ముందుకెళ్తున్నప్పుడు నువ్వు వెనక తరగతి చూసావు, ఏం చేస్తుంది అయ్యి? ఏమవుతాయి అయ్యి? అవును కదా, క్రమం మారుతుంది. రెండవది, నువ్వు అలాగే వదిలేస్తావు, ఎక్కడెళ్తాయో తెలియదు. అంటే ఇప్పుడు రెండు జరగాలి, క్రమంగా వెళ్ళాలన్నా సరైన మార్గంలో మరలా తిరిగి రావాలన్నా ఏం చేయకూడదు? అవును కదా, వెనక అడుగు వేయకూడదు, వెనక తిరిగి చూడకూడదు. అంటే ఆల్రెడీ ఇతను ఏం చేశాడు? ఆల్రెడీ నాగటి మీద చెయ్యి పెట్టాడంటే ఆల్రెడీ ప్రభువును వెంబడిస్తున్నాడు. ప్రభువును వెంబడిస్తున్నప్పుడు, శిష్యుడిగా ఆల్రెడీ కొనసాగుతున్నప్పుడు మరలా ఎవరి పర్మిషన్ అవసరం లేదు? అవునా కదా, ఇంటి వారి యొక్క పర్మిషను అవసరం లేదు. ఎందులో ఉన్నవారికి? దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నవారు, ఆల్రెడీ దేవుని రాజ్య సంబంధులైన వారు లోక సంబంధులు కారు. దేవుని రాజ్య సంబంధులు లోక రాజ్య సంబంధులు కారు. అంటే అర్థం ఏంటంటే, లోక సంబంధులు లోక విషయాల మీద మనసును ఉంచుతారు, దేవుని రాజ్య సంబంధులు దేని మీద దృష్టి ఉంచాలి? దేవుని రాజ్యము అనగా పరసంబంధమైన వాటి మీద మనసును ఉంచాలి. ఒకసారి పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టి ముందుకు నడుస్తున్నప్పుడు మరలా లోక సంబంధంగా వెనక తిరిగి చూస్తాను అంటే ప్రభు ఊరుకుంటాడా? వెనక తిరిగితే ఏమవుతుంది? అవునా కదా, వెనక తిరిగిన వారు ఏమయ్యారు? లోతు భార్య ఏమైపోయిందో అలాగే అయిపోతాం. లోతు భార్య ఏమైంది? ఎందుకయింది? వెనక తిరిగి. మరి వీళ్ళు కూడా ఉపశమనం అవుతారు కదా, ఏ దేనికి? బంధాలకి, బాంధవ్యాలకి ఏమైపోతారు వీళ్ళు? ఉప్పు స్తంభాలు అయిపోతారు వెనక్కి వెళ్ళిపోతే. ఎవరు కదా, శిష్యుడిగా మారడం అనేది అంత సులువైన విధానం కాదు అది. అవును కదా, సులువైనటువంటి మార్గము కాదు. శిష్యరికము చేయటం అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుని రాజ్యమునకు తగినట్టుగానే ముందుకు అడుగేయాలి తప్ప మరలా లోక సంబంధులుగా లోకం వైపు చూడకూడదు. ఓకే, ఇప్పుడు దీనికి పై వచనాలకి ఏమైనా సంబంధం కనబడుతుందా? దీనికి పై సంబంధం, ఇది కూడా ఒకే సందర్భానికి కదా రాస్తున్నాడు, ఒకే విషయాన్ని చెప్తున్నాడు. ఈ శిష్యుడు కూడా ఒకటే, ఆయనకు ఒకటే, ఈయనకి ఒకటే, ఈయనకి ఒకటే. ఆయనకు చెప్పిందైనా ఈయనకు చెప్పినట్టే, మధ్యలో ఆయనకు చెప్పిందైనా మొదటి వ్యక్తికి మూడో వ్యక్తికి చెప్పినట్టే, మూడో వ్యక్తికి చెప్పినా మిగిలిన ఇద్దరికి చెప్పినట్టే కదా. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇతన్ని బట్టి మిగిలిన ఇద్దరికి? ఏం చెప్తున్నాడు ఇతడిని బట్టి మిగిలిన ఇద్దరికి? ఏం చెప్తున్నాడు ఇంకా ఇంకా క్లియర్గా ఏమర్థమవుతుంది మనకి?
పాత్రుడు కాడన్నాడు. దీనికి ఆ పై వచనాలకి ఏమైనా దేవుని రాజ్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పాడు, దీనికి వాళ్ళకి పైన ఏమైనా దగ్గర సంబంధం ఏమైనా కనబడుతుందా? మొదటి వ్యక్తిని ఏమన్నాడు? వద్దన్నాడు కదా. రెండో వ్యక్తిని పోవద్దు అన్నాడు. రావద్దు అన్నాడు మొదటి వ్యక్తిని, రెండో వ్యక్తిని పోవద్దు అన్నట్టు కనబడుతుంది. మూడో వ్యక్తిని మాత్రం ఏమంటున్నాడు? నువ్వు ఆల్రెడీ వచ్చావు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అయితే దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఇలాగే ఉండాలని చెప్తున్నప్పుడు పై ఇద్దరికి మనం ఆలోచిస్తే ఏమర్థమవుద్ది? దేవుని రాజ్యం ఇలా ఉంది అన్నప్పుడు ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా? ఓకే, ఇంకా శిష్యులకే చెప్తున్నారు, బయట వారికి చెప్పట్లే. ఓకే, నా శిష్యులైతే మాత్రమే అంటే ఆ శిష్యులకే చెప్తున్నాడు. ఓకే, ఇంకా ఇంకా కంపేర్ చేయాలి, ఇంకా ఆలోచించాలి. పోనీ ప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి దీన్ని ఆలోచించండి. ఒకసారి దేవుని రాజ్యాన్ని ప్రభు ఇచ్చిన సమాధానం ఆలోచించండి. ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటిది? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకున్నకు స్థలం లేదన్నాడు. మూడో వ్యక్తితో ఏమన్నాడు? నా ఒక్కసారి నన్ను వెంబడించిన తర్వాత వెనుక తట్టు తిరిగి చూడకూడదు, ఇలాంటి వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దీన్ని బట్టి ఈ రెండింటిని బట్టి మనకేమన్నా అర్థమవుతుందా? ఒక ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇంతకీ ఇరుకు మార్గం ఏంటి, విశాల మార్గం ఏంటి తెలుసా? ఒకటి ఇక్కడ చెప్తాను. ఇంతకీ ఇరుకు మార్గము, విశాల మార్గము ఎక్కడికి వెళ్ళడానికి కాదు, ఎక్కడికి? ఎక్కడికి? దేవరాజ్యం ఏంటిది? సంఘం, రైట్. సంఘములోనికి రావాలి. దేవుడు ఇరుకు మార్గము, విశాల మార్గం దేని గురించి చెప్తున్నాడు? పరలోకం గురించి చెప్పలేదు, ఎందుకంటే పరలోకం ఇరుగ్గా లేదు, అది చాలా విశాలమే. పాతాళము విశాలమే. ఇక్కడ చెబుతున్న దేని గురించి? విశాలము ఇరుకు అని దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘం గురించి మాట్లాడుతున్నాడు, రైట్. సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇరుకు విశాలత అన్నాడు కదా. ఎందుకు ఇరుకు, ఎందుకు విశాలత అన్నాడు చెప్పండి. ఇది అర్థమైతే అక్కడ మనకు అర్థమవుతుంది. చెప్పరా, ఎందుకు ఇరుకు, ఎందుకు విశాలత? అంటే నేర్చుకునేదంటే వచ్చాక నేర్చుకుంటున్నాడు, బాగుంది. అక్కడ ప్రవేశమే ఇరుకు అన్నాడు కదా. ఏ ప్రవేశము? సంఘ ప్రవేశమే ఇరుకు అన్నాడు, అవును కదా. వాస్తవంగా సంఘ ప్రవేశం ఎలా ఉంది? ఇరుకుగా ఉంది. కానీ సంఘము కాని సంఘము ప్రవేశం ఎలా ఉంది? విశాలంగా ఉంది. ఎంట్రీ, వాళ్ళ ఎంట్రీ సులువుగా ఉంది, మన ఎంట్రీ కష్టంగా ఉంది. ఎందుకు? రైట్. అంటే ఇక్కడ మీకు అర్థమవుతున్నా, ఒక చాలా దగ్గరకు వచ్చారు. ఎంత దగ్గరకు వచ్చారంటే కరెక్ట్ వర్డ్ మాత్రం వాళ్ళేది, అంతే. ఏం చేయాలి? ఆ లోకాశలు వదిలేసుకొని రావాలి. ఓకే, లోకాశలు వదిలేసుకొని రావాలి. ఇంకా ఇంకేం చెప్పగలరు దీని గురించి? పాల్ ఇంకేం చెప్పగలవు? ఇంకా సింపుల్గా ఆహా, చాలా బాగుంది, చాలా దగ్గరకు వచ్చింది. మనస్సును మార్చుకోవాలి, రైట్. చాలా అసలు వండర్ఫుల్గా నేను ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నానో అక్కడ తీసుకురాక ముందే ఓపెన్ చేశారు. అక్కడ తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది అనుకున్నా, చాలా సింపుల్గా ఓపెన్ చేశారు. ఏం చేయాలి? రైట్, మనసు మార్చుకుంటేనే ఎక్కడికి ఎంటర్ అవుతాడు? రైట్, సంఘంలోకి. ఇంతకీ ఏం మార్చుకోవాలి? మనసు అంటే ఏం మార్చుకోవాలి? అదే, మనసు మార్పు అన్నాం కదా. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలి? అదే కదా మనసు మార్చుకునేది అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఒక మనసు ఉంది, ఇప్పుడు ఒక మనసు రావాలి. ఆహా, సూపర్గా చెప్పారు. ఏం చేయాలి? శరీరానుసారమైన మనస్సును పక్కన పెట్టి ఆత్మానుసారమైన మనస్సునకు మార్చుకోవాలి. అదే మారు మనస్సు. అర్థమవుతుందా?
శరీర సంబంధమైన మనస్సును తీసేసి ఆత్మ సంబంధమైన మనస్సును కలిగి ఉండాలి. దీన్ని సింపుల్గా యోహాను సువార్త 6:63లో అన్నాడు. యోహాను సువార్త 6:63, మనస్సు మార్చుకోవడం అంటే ఏంటో, ఎలా మార్చుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలో అక్కడ చెప్తున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే ఇప్పుడు ఏం మార్చాలి చెప్పండి, ఏం మార్చాలి మనసుని? అంటే శరీరము గురించి ఆలోచించడం మానేసి ఆత్మ గురించి ఆలోచించిన వాడు ఎక్కడికి వస్తాడు? ఇరుకు మార్గంలో నుంచి వస్తాడు, అవునా కదా? సంఘంలోనికి అడిగేస్తాడు. ఇప్పుడు సంఘములోనికి అడిగేసే వాళ్ళు ఎలా అడిగేస్తున్నారు చెప్పండి? సంఘములోనికి వస్తున్నాము అని అనుకుంటున్నారు కదా అందరూ, అందరూ రావట్లేరు. వస్తున్నాము అనుకుంటున్న వారు ఎలా వస్తున్నారు అన్నప్పుడు శరీరము నిమిత్తము ఎక్కడికి వస్తున్నారు, అవునా కదా? సింపుల్గా చెప్పాలంటే ఈ లోకము నిమిత్తమే ఎక్కడికి వస్తున్నారు, అవునా కదా? ఈ లోకములో దొరికే వాటి నిమిత్తమే ఎక్కడికి వస్తున్నారు, ప్రభు దగ్గరకు వస్తున్నారు. అది విశాలత అయితే ప్రభు చెప్పాడు ఏడిది, ఆత్మ విషయమైనటువంటి ఆలోచన కలిగి మనస్సును శరీరము నుండి తిప్పుకొని ఆత్మకు మళ్లించుకొని ఆత్మను రక్షించుకోవడానికి ఆత్మ సంబంధమైన పొందుకోవడానికే ఎక్కడికి రావాలి, సంఘములోనికి రావాలి. అది రైట్ వే, రైట్. ఇప్పుడు దీన్ని బట్టి మొదటి వ్యక్తికి ఇచ్చిన సమాధానం మీకు అర్థమవుతుంది చెప్పండి. దీన్ని బట్టి మొదటికి మనిషికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది, మొదటి మనిషికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనకేమర్థమైంది చెప్పండి, ఈ మాటను బట్టి ఏమర్థమైంది? అంటే అతనికి ఏం మనస్తుంది ప్రభుని వెంబడిస్తే? అతనికి ఏ మనస్సు ఉంటే ఏ సమాధానం చెప్పాడు? అతనికి ఏం మనస్తుంది? లోక సంబంధమైన మనస్సుంది గనక నువ్వు వచ్చినా నన్ను వెంబడించలేవు, ఎందుకంటే లోక సంబంధమైనవేవి నా దగ్గర దొరకవు, నేను ఇవ్వను. ఎందుకంటే ఆత్మే జీవింపజేస్తుంది కానీ శరీరము, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవన్నీ కూడా నిష్ప్రయోజనమైనప్పుడు నిష్ప్రయోజనమైన వాటి కోసం నన్ను వెంబడించొద్దు. అది మొదటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం. రావద్దని క్లియర్గా చెప్పలేదు, రావద్దని క్లియర్గా చెప్పలేదు. ఏం చెప్పాడు? నీ మనసు ఎక్కడుంది? లోక సంబంధమైన వాటి మీద ఉంది గనక ఆ లోక సంబంధమైన వాటిని ఆశించి నన్ను వెంబడిస్తే నువ్వు నా దగ్గర ఉండలేవు, ఎందుకంటే నా దగ్గర ఇలాంటివి ఏవి ఉండవు. అంటే ఫైనల్గా అర్థమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వస్తాను అన్నాడు కానీ ఏం ఆలోచిస్తున్నాడు? ప్రభు దగ్గర ఏం ఆశిస్తున్నాడు? లోక సంబంధమైనవే ఆశించి ఎక్కడికి వస్తున్నాడు? ప్రభు దగ్గరకు వస్తున్నాడు. గనక షిఫ్ట్ చేయన్నాడు ఏంటిది మనస్సు, ఎక్కడి నుంచి ఎక్కడికి? శరీరము నుండి ఆత్మకు ఆలోచన చేస్తే నువ్వు నా దగ్గర ఉండగలవు. శరీరమును బట్టి నా దగ్గరకు వచ్చినా నువ్వు నా దగ్గర ఉండలేవు, నాకు శిష్యుడివి కాలేవు. అది మొదటి వ్యక్తికి ఇచ్చినటువంటి సమాధానం. రమ్మన్నాడా వద్దన్నాడు అంటే రమ్మన్నాడు కానీ నీ మనసు ఎక్కడుంది? శరీర విషయములలో ఉంది, కనుక నువ్వు వచ్చినా నా దగ్గర ప్రయోజనం ఉండదు. అది ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి సమాధానం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో మనకు తెలియదు కానీ ప్రభువుకు తెలుసు. ఎదుటి వ్యక్తి ఏం ఆశించి వస్తున్నాడో తెలుసా తెలీదా, అరే కదా? ఎందుకంటే ఇచ్చిన సమాధానం మనకైతే అర్థం కావట్లేదు, మనకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఎందుకు అని అంటే నీ మనసులో ఏది ఉందో అది చెప్తున్నాడు కనుక అర్థం కావట్లేదు, అవునా కదా? ఇప్పుడు యూదా కూడా వచ్చి అన్నాడు, పక్కన కూర్చున్నాడు, ఏమన్నాడు? నేను వెళ్ళి సరుకులు కొనుక్కొస్తా అంటే ఏమన్నాడు? నువ్వు పోయి చేయనో చేయి అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఆ పండగకి కావాల్సిన కొనమన్నాడేమో అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రభు మనసులో మాట ఏంటిది? యూదా మనసులో ఏమనుకున్నాడు? అప్పగించాలనుకుంటున్నాడు కాబట్టి ఏమన్నా నువ్వు పోయి చేసేదేదో
చేసేయి, తొందరగా చేసేయి అన్నాడు. అంటే ప్రభువుకు మనసు తెలుసు గనక ఆ మనసును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రైట్, మనసును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వస్తాను అన్నవాడిని త్రోసేస్తాడా అంటే త్రోసేయడు. కానీ వచ్చేవాడు ఏ మనసు ఉండాలి? ఆత్మానుసారమైన మనసు ఉండాలి. అది క్రమం, అది క్రమం. ఒకవేళ శరీర సంబంధమైన మనసు ఉంటే అదేంటిది? అక్రమము. అవునా? లోక సంబంధమైన వాసిస్తే అది అక్రమము, ఆత్మ సంబంధమైన వాసిస్తే అది క్రమము. ఎందుకంటే ఎవరిని తోసేయడు, కానీ ఇలాంటి వారిని మాత్రం ఖచ్చితంగా త్రోసేస్తాడు. అవునా కదా? ఇప్పుడు మొదటగా మనకు అర్థమైన విషయం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి వాటిని మనసులో పెట్టుకొని ప్రభువును వెంబడించాలనుకున్న వారు తమంతట తామే వచ్చినప్పటికీ స్థిరంగా మాత్రం ఉండలేరు, వాళ్ళు సంఘములో నిలబడలేరు, శిష్యులుగా ఉండలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనస్సుని మార్చుకోవాలి. అలా మనసు మార్చుకోకపోతే వాక్యము అర్థం కాదు, మన జీవితంలో అన్వేషణ ఉండదు, పరిశీలన ఉండదు, మార్పు ఉండదు, ఆత్మీయ అభివృద్ధి ఉండదు. ఇవి ఉండాలంటే ఖచ్చితంగా మనస్సును ఆత్మానుసారులుగా మార్చుకోండి. అప్పుడు ప్రభును వెంబడించారా, అది మీకు ప్రయోజనం అవుతుంది. కనుక మొదటి వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీ మనసు ఇంకా ఎక్కడుంది? అవును కదా, నన్ను వెంబడిస్తే ఏదో దొరుకుతుందని వెంబడిస్తున్నావు, కనుక నా దగ్గర ఏది దొరకదు. అదే కదా చెప్పిన సమాధానం, నీ మనస్సు నా దగ్గర ఏదో దొరుకుతుందని ఆశిస్తుంది, అలాంటివి ఏవి నా దగ్గర దొరకవు. ఎందుకంటే అవన్నీ ఏం దొరికినా కానీ ఈ లోకంలో ఏమిటివి? అవి నిష్ప్రయోజనమైన వాటి కోసం నన్ను వెంబడించకండి, మరి గొప్ప వాటి కోసం నన్ను వెంబడించు ఇచ్చినటువంటి సమాధానం. అంటే ఇప్పుడు శిష్యుడు అవ్వాలనుకున్న వాడు ముందు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటిది? ఈ లోక సంబంధమైన వాటిని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైనవి, శాశ్వతమైనవి మన మనసులో పెట్టుకుంటే తప్ప ప్రభువుని వెంబడించలేడు. ఇప్పుడు యూదా తన మనసులో ఏం పెట్టుకున్నాడు? అవునా కదా, ఏం పెట్టుకున్నాడు తన మనసులో? లోక సంబంధమైనవి పెట్టుకున్నాడు. కనుక ఏం లే, చివరి వరకు ఆయన నిలబడలేకపోయాడు. అవునా కదా? కారణం ఏంటంటే లోకమును విడిచిపెట్టకుండా ప్రభు దగ్గరికి రాలేరు, ఉండలేరు. ఇది ముందు శిష్యుడు అవ్వాలనుకున్న వాడికి ప్రభు ఇచ్చినటువంటి సమాధానం. ఓకే, లోకమును ఆశించి నా దగ్గరికి రాకూడదు, ఇది మొదటి వ్యక్తికి ఇచ్చినటువంటి సమాధానం. రైట్, రెండవ వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏంటి? ఏమన్నాడు? ఆయనే అంటున్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు, నా వెంబడి రా అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని అడగగా ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, కానీ నీ వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు ఇతనికి ఇచ్చిన సమాధానంలో మనకేమర్థమవుతుంది? ఇతనికి ఇచ్చిన సమాధానంలో ఏమర్థమవుతుంది? ఇంకేమర్థమవుతుంది? ఆల్రెడీ ఆత్మానుసారంగా అయిపోయింది. మొదటి విషయం ఏంటంటే, శిష్యుడు అవ్వాలనుకున్న వాడు ఏం చేయాలి? శరీర సంబంధమైనవి లోక సంబంధమైన వాటి కోసం కాకుండా ఆత్మ సంబంధమైన వాటి కోసమే, ఆత్మను జీవింపజేసే వాటి కోసమే రావాలి. ఇది రూల్, ఇది మొదటి రూల్. రెండో వ్యక్తి నుంచి మనం నేర్చుకునేది ఏంటిది? రెండో వ్యక్తి ద్వారా మనం నేర్చుకునేది ఏంటిది? రెండో వ్యక్తి ఏం సమాధానం చెప్పాడు, ఆయనకేం సమాధానం చెప్పాడు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చాలా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఏం ఆన్సర్ ఇచ్చారంటే, నువ్వు వెళితే మళ్ళీ రావు. అవును కదా, నువ్వు వెళితే మళ్ళీ రావు. ఎందుకు రావు అన్నప్పుడు, అక్కడ లోకం చూపించి, లోకం దృష్టిలో అది ఎలాంటిది? చాలా గొప్ప విషయం, చాలా పెద్ద ఇష్యూ అది. అంతే కదా, లోకము విషయములో ఒక తండ్రి మరణం అనేది ఎంత పెద్ద విషయం? చాలా గొప్ప విషయం.
కానీ ప్రభువు ఏం చెబుతున్నాడో ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే అది ఎలాంటి విషయం? స్వల్ప విషయం కూడా కాదు. అది కారణం ఏంటి? కారణం ఏంటి? ఆల్రెడీ జీవింపజేసి ఆత్మ వెళ్ళిపోయింది గనక నువ్వు వెళ్ళినా కానీ నీ వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. అవునా కదా? నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు. అదే లోక సంబంధంగా ఆలోచించండి. ఇప్పుడు తండ్రి చనిపోతే పోవద్దు అంటున్నాడు ఈయన. అవునా కదా? లోక సంబంధంగా ఆలోచించండి. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తండ్రి చనిపోయాడు అన్నప్పుడు ఎంత కఠినుడైనా సరే ఏం చేస్తాడు? కొంత అమౌంట్ ఇస్తాడు. అవునా కదా? లీవ్ ఇస్తాడు. అన్ని కార్యక్రమాలు చూసుకొని రా అంటాడు 10-12 రోజులు. తర్వాత అవసరమైతే కారు ఇచ్చి కూడా పంపిస్తాడు. అవునా కదా? రైల్వే స్టేషన్కో ఎక్కడికో అక్కడ దింపేసి రమ్మని చెప్తాడు. ఎందుకు? లోక విషయంలో అది చాలా గొప్పదిగా కనబడుతున్నది, దేవుని రాజ్య విషయంలో మాత్రం అది ఎలా కనబడుతుంది? స్వల్పం కాదు కదా, అసలు విషయంగానే కనిపించట్లేదు. ఎందుకంటే అలా వెళ్ళి ఇలా రానిలేదు. మళ్ళీ అలా వెళ్ళి ఇలా రా అంటే స్వల్ప విషయం కాబట్టి అంటాడు. అసలు అవసరం లేదన్నాడు ఆయన. అసలు అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు అన్నాడంటే అర్థమేంటి? వాళ్ళు చూసుకుంటారు అన్నాడంటే అర్థమేంటి? ఇక్కడ లోక సంబంధంగా గొప్పవిగా కనబడుతున్నవి దేవుని రాజ్యంలో చిన్నవిగా కనబడుతున్నాయి. అయితే దేవుని రాజ్యమును విడిచిపెట్టి లోకము దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్నేం చేస్తుంది? బంధిస్తుంది. ఏం చేస్తుంది? బంధిస్తుంది. అర్థమైందా? లోక విషయంలో చాలా గొప్ప విషయం కదా అది. కనుక నువ్వు వెళ్ళి నేను వస్తాను అంటే ఏమంటో తెలుసా? తండ్రి చనిపోయాడు అప్పుడే పోతావారా? పాతిపెట్టి వస్తానడా లేదా? పాతిపెట్టి వస్తా అంటే ఎంత ఊరుకుంటారా? ఏమంటారు? అప్పుడే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతామంటారా? అవునా కదా? కుటుంబం ఇంత పుట్టిన కష్టాల్లో ఉంటే అలా వెళ్ళిపోతావా అంటారు. తర్వాత ఇప్పటి వరకు నీ తండ్రి ఉన్నాడు కాబట్టి కుటుంబ బాధ్యతని భారాన్ని మోసాడు. అవునా కదా? కుటుంబ భారాన్ని ఎవరు మోసారు? నీ తండ్రిని మోసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కాడు ఎత్తుకో అంటారు. ఏ కాడు ఎత్తుకోవాలి? కుటుంబ భారాన్ని బాధ్యతని ఎత్తుకోవాలంటారు. ఒకసారి ఎత్తుకున్న తర్వాత దింపుతారు ఇక. అవునా కదా? ఒక్కసారి కాడు ఎత్తిన తర్వాత దించడం కుదురుతుందా? కనుక నువ్వు వెళ్ళి తిరిగి రావడం అనేది ఇక అసంభవం. అవునా కదా? నేను వెళ్ళి తిరిగి రాగలను అనేటువంటి నమ్మకం ఉంది అని అంటే ఆ మాటకి అర్థం చేసుకోవాలి. ఏ మాటకి? నిష్ప్రయోజనమైన వాటి కోసం నువ్వు పరిగెత్తకుండా నీ ఆత్మకు ఏదైతే మేలో దానికోసం నువ్వు ఆలోచిస్తే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ఒక్కసారి దేవుని రాజ్యంలో అడుగుపెట్టి గ్యాప్ వచ్చింది అని అంటే కొంతకాలం ఏం చేశారు? ఏమిస్తున్నాడు ఆయన? గ్యాప్ ఇస్తున్నాడు. సరే కదా? గ్యాప్ ఇవ్వడం అంటే అతని కుటుంబ పరిస్థితులు కానీ ఏ పరిస్థితులు అయినా ఏం చేస్తున్నాయి? నేను కొంతకాలం ఏం చేయాలనుకుంటున్నాను? దేవుని రాజ్యానికి కొద్దిగా దూరంగా ఉంటుంది, మళ్ళీ వస్తాను. కొద్దికాలం నేనేం చేయాలనుకుంటున్నాను? దేవుని రాజ్యమునకు కొద్దిగా దూరంగా ఉంటాను, మళ్ళీ వస్తానన్నవాడు తిరిగి వస్తాడా? అలాంటి వాడు మోయలేని కాడి ఎత్తబడుతుంది గనక మళ్ళీ తిరిగి రావడం అనేది అసంభవం. అందుకోసమే నువ్వు ఎత్తలేని కాడి దగ్గరికి వెళ్ళడం కన్నా సులువుగా మోయగలిగిన కాడిని ఎత్తుకొని నడవటం ఉత్తమం. అంటే అర్థం ఏంటంటే శిష్యుడిగా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ లోక సంబంధమైనటువంటి బాధ్యతలు భారాలు ఎత్తుకోవాలని ఆలోచన వస్తే నువ్వు మళ్ళీ ఇక్కడ బాధ్యతను నిర్వర్తించలేవు, ముందుకు అడుగు వెయ్యలేవు. కాబట్టి ఏం చేయమన్నాడు? నువ్వు వచ్చేసి నన్ను వెంబడించు. వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే నువ్వు వచ్చావు గనక మళ్ళీ ఏమి ఇవ్వకూడదు వాళ్ళకి? అవకాశమును ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చావా ఏం జరుగుతుంది? అవకాశం ఇస్తే సమయం అవకాశం ఇచ్చామనుకుంటే ఏం జరుగుతుంది? మనందరికీ తెలిసిందే కదా. నిజంగా ఆత్మ సంబంధిగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు మనల్ని మనం పరిశీలించుకోండి. వాక్యము లేకుండా కొన్ని దినములు గడిపితే మన ఆలోచనలు ఎలా మారుతాయి? వాక్యము లేకుండా, వాక్య సహవాసము లేకుండా కొన్ని రోజులు గడిస్తే మన ఆలోచనలు ఎలా మారుతాయి? అవునా కదా? మళ్ళీ తిరిగి రావడం అనేది
అసంభవం. అదే దాని గురించి చెప్పాడు కదా, ఏమన్నాడు, ఒకసారి పరిశుద్ధమైనటువంటి వరములో పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందిన తర్వాత మరలా వాటిని అన్నింటినీ రుచి చూసి లోకంలో కలిసిపోతే మళ్ళీ తిరిగి రావడం అసంభవం. అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ముగించేంత వరకు కూడా ఆత్మ సంబంధిగానే కొనసాగాలి తప్ప మళ్ళీ లోకము వైపు లోక విషయాల వైపు ఆలోచన వద్దు. అందుకోసం మొదటగా ఏం చెప్పాడు, ముందు అడిగేయాలనుకున్నప్పుడు ఆత్మానుసారంగా అనుకుంటేనే అడిగి వచ్చావా, మళ్ళీ లోకం వైపు వెళ్ళను అనుకుంటేనే రావాలి. అంటే ఇప్పుడు రెండో వ్యక్తికి ఏం చెప్తున్నాడు, మళ్ళీ లోకం వైపు చూడకుండా నన్ను వెంబడించు, లోకం వైపు ఆలోచించకుండా వెంబడించు. అలా వెంబడిస్తే నువ్వు నన్ను వెంబడించగలవు, ఏం చేయగలవు, దేవుని రాజ్యమును ప్రకటించగలవు. రైట్. ఈ రెండో వ్యక్తితో పాటుగా మూడో వ్యక్తి కూడా కనబడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన గురించి అన్నప్పుడు ఏమన్నాడు చూడండి, ఎన్నో అధ్యాయము లూకాసు వార్త 9:61-62, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు సెలవు ఇమ్మని అడిగాను. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకసారి అడుగు పెట్టిన తర్వాత అలా అడుగు పెట్టినటువంటి అతను ముందుకే కొనసాగాలి తప్ప వెనకకు తిరిగి చూడాలి అన్నటువంటి ఆలోచన వచ్చినవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఇదే లూకాసు వార్తలో ఒక మాట ఉంటే చూపిస్తాను. 14:25-26, బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే చాలా మంది వెంబడిస్తున్నారు ఆయన్ని. అవునా, బహుజనం ఏం చేస్తున్నారు అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో అది ఆలోచన లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభును వెంబడిస్తూ వస్తున్నారు. వెంబడిస్తున్న వారికి చెబుతున్నాడు వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి అన్నదమ్ములను అక్క చిన్నను చూశారు, ఏమంటున్నాడు, ఒకసారి వచ్చిన తర్వాత ఇక అన్నిటినీ మర్చిపోవాల్సింది. ఇక అవునా కదా, ఒకసారి వచ్చిన తర్వాత అన్నిటినీ మరిచిపోయి నువ్వు ముందుకు అడుగేయాలి తప్ప మరలా వీటి వైపు నువ్వు ఆలోచన చేయకూడదు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట, ఇక్కడ కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అన్నప్పుడు 27వచనం, ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని ఎడల వాడు, అంటే ఆల్రెడీ నువ్వు నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనా కదా, ఎత్తుకొని వెంబడించు, విడిచిపెట్టమని చెప్పట్లే కానీ ఎత్తుకొనే నన్ను వెంబడించు అని చెప్తున్నప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవరైనా ఒకడు ఒక గోపురం కట్టించాలనుకున్నాడు అనుకోండి, గోపురం కట్టించాలనుకున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలి మొదట, ఏమంటున్నాడు చూడండి 28 చదవండి, మీలో ఎవడైనను గోపురము కట్టింప పూనుకుంటే అవునా కదా, ఇప్పుడు ప్రభువుని వెంబడిస్తే లోకం ఏముంటుందో కుటుంబం ఏముంటుందో అని ముందు ఆలోచించుకోద్దాను అవునా కదా. అప్పుడు ఏం చేస్తావు, లోకము ఒప్పుకోదు కుటుంబం ఒప్పుకోదు అంటే ఏం చేయాలి మనం, ఒప్పుకోదు కనుక నేను వెళ్ళిపోవాలా అవునా కదా. అంటే ఇప్పుడు వారి యొక్క సలహాతో నేను ఎందులోకి అడుగుపెట్టద్దు, దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టద్దు అవునా కదా. వారి యొక్క సలహాతో మనం ముందు కొనసాగించొద్దు. ఏం చేయాలి, నేను కొనసాగించి ముగించాలంటే ఖచ్చితంగా శిష్యుడైన ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ముగించగలనా లేదా అనేది మనసులో పెట్టుకోవాలి. అలాంటప్పుడు నా కుటుంబం వద్దంటుంది,
లేదా నా చుట్టూ ఉన్నటువంటి కారణాలు ఇవి అని చెప్పారంటే ముందేం చేయాలి మనం? ముందే ఆలోచన చేయాలి, నేను దేవుని రాజ్యంలో నిలవగలనా లేదా. తర్వాత వచ్చే పరిస్థితులు ఏవైనా సరే ఎలాంటివైనా సరే వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళతానా వెళ్ళనా అని ఏం చేయాలి మొదట? అవునా, ఆల్రెడీ అడుగు పెట్టిన తర్వాత, ఆల్రెడీ పనిని మొదలు పెట్టిన తర్వాత అది లేదు ఇది లేదంటే ఎట్లా ఉంటుంది? ముందు మొదలు పెట్టినప్పుడు ఏం చూసుకోవాలి? ఎంత అవుతుందో చూసుకోవాలి, ఎంతవరకు వెళ్ళగలుగుతుందో ఇది పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి. ఆ పరిస్థితులని ఆలోచించుకున్న తర్వాత ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి చూడకూడదు? వారి యొక్క సలహాలు అవసరం లేదు. ఇది మొదటిది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? ఒకసారి ఆ 29 చదవలేదు. చూచుకొని ఎడల దాని పునాది వేసి, ఒకవేళ దాన్ని చూసుకున్నాడు ఇంత అవుతుందని చూసుకున్నాడు, పునాది వరకు వేశాడు కానీ కొనసాగించలేకపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది? చూసివారందరూ కట్ట మొదలు పెట్టాను కానీ అవునా కదా. మరి పనిని కొనసాగించలేనప్పుడు పనిని మొదలు పెట్టడం ఎందుకు? పనిని ముగించలేనప్పుడు పనిని ప్రారంభించడం ఎందుకు? అవునా కదా. కనుక పనిని ప్రారంభించే మనము ముగించగలమో లేదో అనేది ఆలోచించాలంటే ఇక మీదట ఆ శిష్యుడికి చెప్తున్నటువంటి మూడో వ్యక్తికి చెప్తున్న సమాధానం ఏంటంటే, నువ్వు ముగించేందుకు ఆలోచన చేయి, ముగించేందుకు ఆలోచన చేయి, కానీ వెనుదిరిగి వెళ్ళిపోయేందుకు కాదు ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే ముందే ఆలోచించుకోవాలి, నా దగ్గరకు వచ్చినప్పుడే ఆలోచించుకొని ఉండాలి, ఏది దేవుని రాజ్యంలో ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకొని రావాలి. మరొక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏంటంటే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, యుద్ధానికి పోవాలనుకున్నాడు. అవతల వ్యక్తి 20,000తో వచ్చాడు, ఈయన దగ్గర 10,000 ఉంది సైన్యం. అవతల వ్యక్తి ఎంత ఉంది? 20,000 ఉంది ఈయన దగ్గర. ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు? ఈ 10,000 మందితో 20,000 మందిని జయించగలమా, లేదంటే ఏదైనా మార్గం ఉందా అవరా కదా, ఏదైనా మార్గం ఉందా అని ఏం చేయాలి మొదట ఆలోచిస్తాడు. లేదు, మన దగ్గర ఉన్నటువంటి సైన్యము యుద్ధానికి సరిపోదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? సరిపోదు అనుకున్నప్పుడు సంధి చేసుకుంటాడు అవునా కదా. ఏం చేస్తాడు? సంధి చేసుకుంటాడు. అంటే మేము యుద్ధంలోనికి రాలేము, ఇద్దరం కలిసి ఏం చేద్దాం, సమాధాన పడదాం అంటాడు అవునా కదా. అంటే ముందుగానే ఏం చేస్తాడు? తన శక్తి సామర్థ్యాలు ఎంతో ఏం చేయాలి, ఆలోచించుకోవాలా వద్దా? నా శక్తి సామర్థ్యాలు బట్టి నేను ముందుకు వెళ్ళగలనా లేదా, లేదంటే ఏదైనా నాకు ఆటుపోట్లు అనేది వస్తే నేను ఉంటానా వెరుతిరుగుతానా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడేమొస్తాయి? కష్టాలు వస్తాయి. మొదటి భాగంలో ఏం కనబడుతుంది ఇందులో అన్నప్పుడు, మొదటి భాగంలో ఒకసారి మన కుటుంబ వైపు చూస్తే మనం ఏమైపోతాం, మళ్ళీ వెనుదిరిగే అవకాశం ఉంది కనుక మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. రెండవది, ముందుకే చూస్తున్న నీకు ముందే ఉంటాయి ఎన్నో సవాళ్ళు ఉంటాయి కదా, ఆ సవాళ్ళ మధ్య ముందుకు వెళ్ళాలంటే నీ శక్తి సామర్థ్యాలు దానికి తగినట్టు సరిపోతాయో లేదో కూడా నువ్వు ఆలోచించుకొని ముందుకు అడిగేయాలి. అంటే ప్రస్తుతాన్ని అంచనా వేసుకోవాలి, భవిష్యత్తును కూడా అంచనా వేయగలిగితేనే నువ్వేం చేయగలవు, పనిని ప్రారంభించగలవు. ఇప్పుడు శిష్యుడైన ప్రతివాడు ఏం చేయాలి? నేను ముగించగలనా లేదా, నా శక్తి సామర్థ్యాలు సరిపోతాయా లేదా అని దానిని ఆలోచించుకొని ముందుకు అడుగు వేయాలి. అలా వేస్తేనే దేవుని రాజ్యమునకు పాత్రుడవుతాడు. ఇప్పుడు మొదటి వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏంటిది? మొదటి వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏంటిది? నన్ను వెంబడించాలంటే నీ మనస్సు మార్చుకోవాలి. వీటి మీదకి శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఆలోచించకుండా ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైన వాటి మీద మనసు నుంచుకుంటే నువ్వు ఇరుకు మార్గంలోనికి ప్రవేశింపగలవు, లేకపోతే ప్రవేశింపలేవు. రెండవ వ్యక్తికి ఏం చెప్పాడు? దేవుని రాజ్యంలో ఏవైతే అల్పమైనవి కనబడుతున్నాయి,
ఏవైతే గొప్పవి కనబడుతున్నాయి అవి లోక విషయంలో ఎలా కనబడతాయి? అల్పమైనవి గొప్పవి గాను గొప్పవి అల్పమైనవి గాను కనబడతాయి లోక దృష్టిలో. కనుక మళ్ళీ ఏం చేయొద్దు నువ్వు? లోకానికి అవకాశము ఇవ్వకూడదు. ఇది రెండు అన కదా, వచ్చేటప్పుడే నువ్వు లోకాన్ని పక్కన పెట్టేసిరా, ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ లోకము వైపు ఒకసారి వెళ్ళాలనుకున్నప్పుడు లోక దృష్టిలో ఎలా ఉంటాయి? అవును కదా, లోక దృష్టిలో ఎలా ఉంటాయి? చాలా గొప్పవిగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? అక్కడ పట్టుబడే అవకాశం ఉంటుంది. కనుక అవకాశమును అసలు ఇవ్వకూడదు. మూడవది ఏం చెప్తున్నాడు? ముగించేంత వరకు కూడా వెనుదిరిగి చూడద్దు. అంటే ఏం చేసుకోవాలి? నీ శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు నువ్వు ఎంత సమర్థుడిగా ఎంత శక్తి గలవాడిగా మారిపోతే మిగిలిన విషయాలు అంత చిన్నవిగా మారిపోతాయి. కనుక ఈ మూడు చేయమని ఎవరు చెప్తున్నాడు? శిష్యుడు చెప్తున్నాడు. కానీ చాలామంది ఈ మూడు విషయాల్లో ముందు ఎంట్రీ దేని మీద ఆధారపడింది? ప్రవేశం దేని మీద ఆధారపడింది? ఆత్మ సంబంధమైన వాటి మీదే కదా. ఇప్పుడు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని సంఘములో కూర్చున్నంత మాత్రాన సంఘములో ఉన్నట్ట లేరు కదా. అలాంటి వారు ఏమని మాట్లాడుతున్నారో ఒక రెండు వచనాలు చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, అంటే సంఘములో పరలోక రాజ్యం ఏంటి? సంఘమే కదా. సంఘములో ఉండడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. అంటే ఏం చేయాలి? ఆయన చిత్తం ఏమిటో అది తెలుసుకొని ఆ ప్రకారమే అడుగేయాలి. ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి, వాటిని కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా కాకుండా వేరే మార్గములు వస్తే అది విశాల మార్గం అవుతుంది. అలాంటి వారు ఏమంటున్నారు కింద? ఆ దినమందు, అంటే ఎప్పుడు ఈ దినం? ఏ దినమందు అది? ప్రభు వచ్చిన దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రవచించారా లేదా? అవును కదా, ప్రవచించారు కదా. మరి ప్రవచించారు అన్నప్పుడు వీళ్ళు సంఘంలో ఉన్నట్ట అంటే నిజంగా సంఘంలో ఉన్నారా? లేరట, సంఘంలో లేరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రవచనము సమాప్తమైంది, ఆల్రెడీ లేఖనాలన్నీ కూడా సమాప్తి చేయబడి ఒకటి కలపొద్దు ఒకటి తీసేయద్దు అన్నప్పుడు ఏం చేశారు? చాలా కలిపారు, చాలా తీసేశారు. అందుకోసమే నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు ఎలగొట్టలేదా, అద్భుతములు మేము చేయలేదా అని చెబుతారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారలారా నా యుద్ధ నుండి. ఎందుకు చెప్పాడలా అని అంటే, ఇతకి దయ్యాలు ఎలగొడుతున్నారు. ఎందుకు ఎలగొడుతున్నారు చెప్పండి? దయ్యాలు ఎలగొడుతున్నామని చూపిస్తున్నారు. ఎందుకోసం? ఎందుకోసం అద్భుతాలు చేస్తారని? అద్భుతాలు దేనికోసం? అన కదా, అద్భుతాలు దేనికోసం? లోకం కోసమే. దయ్యాలు వెళ్ళగొడుతున్నాం అనేది ఎందుకోసం? దీనికోసమే. ప్రవచనాలు అనేది దేనికోసం? అవును కదా. అదిగో పలానా ఓ అక్కడ ఒక తెల్లచీర కట్టుకుని ఒక ఉంది మరి అమ్మకి కుమారుడు పుట్టబోతున్నాడు అంటున్నారు. అట్లా అనట్లేరా? అది ప్రవచనం. ఎవరి కోసం? శరీరం కోసం, లోకం కోసం. మరి లోక సంబంధంగా ఆలోచించి లోక సంబంధంగా మాట్లాడితే అది అక్రమము కాక క్రమం అవుతుంది. ఆ క్రమం ఏది? ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మ విషయములమైన మనస్సు క్రమమైతే, శరీర సంబంధమైన మనస్సు అక్రమమైతే వీళ్ళందరూ ఏం చేశారు? క్రమంగా చేయలేదు. ఏం చేశారు? అక్రమముగా చేశారు. అంటే వీళ్ళు విశాల మార్గంలో ప్రభు దగ్గరకు వచ్చి ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దయాలు వెళ్ళగొట్టలేదా అంటే మీరెవరో నాకు, నా సంఘంలో ఉన్నవారే నాకు తెలుసు, మీరెవరో నాకు తెలియదు. ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆల్రెడీ వీళ్ళు చెబుతున్నారు, ఆల్రెడీ బోధిస్తున్నారు. ఇంకొంతమంది ఉంటారు ఎలా అంటే
లూకా సువార్తలో కనబడుతుంది చూడండి ఒకసారి. లూకా రాసిన సువార్తలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 26వ వచనం 26, ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును, అందుకు మీరు నీ సముఖమునందు. అవునా కదా, ఈరోజు దేవుని సముఖమునందు ఏం చేస్తున్నారు? తిని త్రాగుచున్నారు. అంటే సంఘములో ఉన్నట్టుగా కనబడుతున్నారా లేదా? మీ సముఖమునందు మేము తినుచు త్రాగుచు ఉంటమే, మీ వచ్చి మా వీధిలో ప్రకటించావు కదా, అవునా, మీ కరెంట్ ఇచ్చాం కదా, లైట్ ఇచ్చాం కదా, మీరు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారు ఎరుగనని మీతో చెప్ అక్రమము చేయి మీరందరూ నా ఇద్దరు నుండి. ఇప్పుడు తోసేస్తున్నాడా లేదా? నా ఇద్దరు నుండి పొండి అంటే ఏంటి అర్థం? త్రోసేస్తున్నాడు. ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పినటువంటి ప్రభువు ఏం చేస్తున్నాడు? త్రోసివేస్తున్నాడు. ఒకవేళ త్రోసివేయను అని ఎవరిని అన్నాడు అని చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 37 తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ ఎలా వస్తారు? తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ ఎలా వస్తారు? వాక్యము చేత బోధించబడి నా యొద్దకి వస్తారు. అంటే వాళ్ళ మనసు ఎక్కడుంది? ఆత్మానుసారమైన విషయాల మీద ఉంది కనుక నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చేవాణిని నా యొద్దకు వచ్చిన వాణిని నేను ఎంతమాత్రం బయటికి త్రోసివెయ్యను అని చెప్పినటువంటి ఆయనే తండ్రి చేత బోధించబడకుండా ఆత్మానుసారమైన మనసు లేకుండా కనీసం ఈ వీరిని బట్టి చూస్తే వీళ్ళకి కనీసం బాప్సం కూడా లేనట్టు కనబడుతుంది. మా వీధుల్లో ప్రకటించామంటే అర్థమేంటిది? మేము కూడా క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళే కదా, అవునా కదా. సంఘంలోని కడుగు పెట్టకుండా రక్షణ పొందకుండా మేము క్రైస్తవులనే అన్నట్టుగా వీళ్ళు బ్రతికారు. మా మా వీధిలో ప్రకటించావు అని మాట్లాడుతున్నారంటే అర్థమేంటి? అంటే వీళ్ళకి రక్షణ కూడా లేదు. అలా చెప్పిన వారందరూ ఎవరంటే అక్రమము చేయవారు, క్రమాన్ని మీరిన వారందరూ, క్రమము మీరిన వారందరిని ఏమంటున్నాడు? బయటకి పొండి. అప్పుడు ఏం చేస్తాయి దూతలు? వచ్చేసి పడేస్తాయి నరకములో. పడాలి ఎక్కడ దోషిస్తాయి దూతలు వచ్చేసి? ఇంతకు ప్రభు కదా దోషేసింది అక్కడ. ఎలా వస్తే చీల్చుకోబడుతున్నారు, ఎలా వస్తే త్రోసివేయబడుతున్నారు అన్నప్పుడు కేవలం ఆత్మానుసారమైనటువంటి ఆలోచన కలిగిన వారే సంఘంలోనికి వస్తున్నారు. వచ్చినవాడు మళ్ళీ ఏం చేయకూడదు? లోకానికి అవకాశము ఇవ్వకూడదు. వచ్చిన తర్వాత ఎవరైతే ఆ శిష్యుడు ఉన్నాడో కొనసాగించేటప్పుడు మళ్ళీ ముగించేంత వరకు కూడా మళ్ళీ వెనుదిరిగి చూడకూడదు. అలాంటి వాడే ఎవరవుతారు? శిష్యుడు అవుతాడు. అలాంటి వాడు ఏమవుతారు? శిష్యుడు అవుతాడు. లేకపోతే శిష్యుడు కానేరడు అన్నాడు. ఇలా అయితేనే శిష్యుడు అవ్వగలడు కనుక ఆ ముగ్గురిని చూపిస్తున్నాడు. ఎలా రావాలో చెబుతున్నాడు. ఒకరినేమో రమ్మంటున్నాడు, ఒకరినేమో ఆలోచించుకోమంటున్నాడు అన్నారు కదా, ఒకరినేమో వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు. అలా చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారో వారి ఆలోచనను బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. వెళుతున్నవాడు వారి ఆలోచనకు పట్టుబడతానని మాట్లాడుతున్నాడు. మళ్ళీ సగం సగంగా ఆలోచించుకొని మూడో వ్యక్తితో మాటలు ముగించు అని చెప్తున్నాడు. కనుక శిష్యులైన ప్రతి వారు కూడా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన ప్రవేశం జరిగిందా లేదా? అయితే మన ప్రవేశం ఎలా జరిగింది? క్రమంగానా అక్రమంగానా? క్రమమైతే ఆత్మానుసారంగా వస్తాం, అక్రమమైతే శరీర సంబంధమైన వాటి కోసమే వస్తాం. వచ్చినటువంటి మనము మళ్ళీ ఏమైనా పట్టుబడుతున్నామా? పట్టుబడేందుకు ఏదైనా అవకాశాలు ఉన్నాయా? అలా పట్టుబడుతుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అన్నిటినీ విడిచిపెట్టి వెంబడించాలి. అంటే ఇంకా చాలామంది అలా పట్టుబడిపోతే ఇంకా తిరిగి రావడం అనేది కుదరదు. కనుక పట్టుబడకుండా ఏం చేయాలి? వెంబడించాలి.
వెంబడించేటటువంటి మనం ముగించడానికే ప్రయత్నం చేయాలి తప్ప, లెక్కలు వేసుకోవాలి తప్ప, వెనుదిరగడానికి ఆలోచనలు చేసుకోకూడదు. ఇలాంటి వాడే యేసుక్రీస్తుకి శిష్యుడు అవుతాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడే శిష్యుడు అవ్వగలడు. కానీ స్వేచ్ఛ ఇచ్చి, ఏదైతే స్వతంత్రత ఇచ్చి నీ ఇష్టం అన్నాడు అనుకున్న వాడు చివరి వరకు ఉంటాడా? శాస్త్రికి అవకాశం ఇచ్చినా ఉంటాడా? ఉండడు. ఎందుకంటే ఇక్కడ దాకా వస్తాడు, ఏ అవకాశాలు ఉండవు, ఏ ఆనందాలు ఉండవు. అవును కదా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ అనుభవాలు అతనికి ఉండవు కనుక ఏమైపోతాడు? వెనుదిరిగిపోతాడు. కనుక అలాంటి వాడికన్నా ఒక సామాన్యుడైనా వెనుదిరగని వాడు నేను చెబితే వినేవాడికి చెప్పడం ఉత్తమం. అందుకోసమే అతనికి ఆలోచన మాత్రమే చెప్పాడు, రెండోవాడికి ఏం చెప్పాడు? ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎందుకంటే ఆ రెండో వ్యక్తికి ఉన్నటువంటి స్వభావం ఏంటిదంటే, ఆజ్ఞ ఇవ్వకపోతే నిలబడడు. ఆజ్ఞ ఇవ్వకపోతే ఏం చేయలేడు అతను? అంటే అక్కడ స్వతంత్ర తీస్తే ఏం చేయడు అతను? స్వతంత్ర తీస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? కుడుము అక్కడికి వెళ్ళిపోతాడు. స్వతంత్రత ఇచ్చాడు కానీ ఆ స్వతంత్రత ఎలా వినియోగించుకోవాలో తెలియదు. కనుక ఏమవుతాడు? పట్టుబడతాడు. కనుక నువ్వు నిలబడేంత వరకు నీకేమి ఇవ్వకూడదు, స్వతంత్రత ఇవ్వకూడదు. కనుక నువ్వు వెళ్ళు వెళ్ళు అని చెప్పట్లేదు. మూడవ వ్యక్తి ఆల్రెడీ వచ్చి పని చేస్తున్నాడు. పని చేసే నువ్వు మళ్ళీ ఏం చేయకూడదు? వెను తిరిగి ముగించడానికి ప్రయత్నం చేయి. ఎంతకాలం ఉందో ఆలోచించుకొని ముగించేందుకు ప్రయత్నం చేయమన్నాడు. అలాంటి వారు, తండ్రి చేత వచ్చిన వారు అలా ఆలోచిస్తారు. ఇక మిగిలిన వారందరూ కూడా ఎలాంటి వారంటే, కేవలం లోక సంబంధమైన వాటిని బట్టి ఉన్నవారే. కనుక అనేకులు అందులో ఉంటారు, కొద్దిమంది మాత్రమే ఇందులో ఉంటారు. కనుక ఆ అనేకులలో ఆ విశ్వాసం కనబడుతుంది. కొద్ది మందిలో ఏ విశ్వాసం కనబడుతుంది అంటే, ఆత్మ విషయముల మీద మనసున్న విశ్వాసం కనబడుతుంది. కనుక ఈ రకమైనటువంటి మాటల ద్వారా ఆ ముగ్గురిని కూడా ఎవరికి ఏం కావాలో ప్రభు సూచిస్తున్నాడు. నువ్వు ఆలోచించుకో మొదట, అదిగా చెప్పాడు మొదటి వ్యక్తికి, నువ్వు ఆలోచించుకొని వచ్చావు, మళ్ళీ ఏం చేయదు నువ్వు? మళ్ళీ పట్టుబడకు. మూడో వ్యక్తికి అసలు వెనుదిరిగి చూడకు. అలా అయితేనే ఆయనకి శిష్యులు అవ్వగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియ కుమారుని ద్వారా స్థాపించబడినటువంటి సంఘము, ఆ సంఘము దేవుని రాజ్యం అయితే ఆ దేవుని రాజ్యంలోనికి వచ్చినటువంటి మేము, వస్తున్నటువంటి మేము ఎలాంటి ఆలోచనలు కలిగి మీకు శిష్యులుగా, మీ కుమారునికి శిష్యులుగా చేయబడాలో ఆ ఆలోచనను మేము చేసి ఉండగా మీ పిల్లలకు తగిన సహాయం చేసి ఉన్నారని విశ్వసిస్తూ, శిష్యులుగా మారేందుకు మేమందరము కూడా ప్రయత్నం చేయగలుటకు తగిన సహాయమును మాకందరికీ అనుగ్రహించమని సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్.